బీజేపీ జాతీయ ప్రతినిధి, ఈసీఐ నేషనల్ బోర్డు మాజీ సభ్యుడు చెరువు రామకోటయ్య బీజేపీ ప్రాథమిక సభ్యత్వంకు రాజీనామా చేశారు. పార్టీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణకు రాజీనామా లేఖ పంపారు. బ్రాహ్మణుల సంక్షేమానికి టీడీపీతో కలిసి పనిచేసేందుకు నిర్ణయించారు. విశాఖలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేవాలయంలో అర్చకులు పరిస్థితులను ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి వివరించారు. అర్చకుల దుస్థితిపై అధ్యయనం చేయమని ముఖ్యమంత్రి చంద్రబాబుకు తనకు మౌఖికంగా హామీ ఇచ్చారన్నారు. బ్రాహ్మణుల సమస్యలపై నివేదికను రాష్ట్ర ప్రభుత్వం కోరిన నేపథ్యంలో కమిటీలో సభ్యుడిగా పనిచేయబోతున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా బ్రాహ్మణుల సమస్యలు పూర్తి స్థాయిలో అధ్యయనం చేయనున్నట్లు వివరించారు. నైతిక విలువలకు లోబడి భారతీయ జనతా పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. దేశాన్ని అభివృద్ధి పదంలో నడుపుతున్న బీజేపీ ఏపీపై వివక్ష చూపుతుందని ఆరోపించారు. రైల్వే జోన్ రాకపోవడం తనను కాల్చివేస్తుందన్నారు. రాష్ట్రంపై కేంద్రం చిన్న చూపు చూస్తుందన్నారు. రైల్వే జోన్ ప్రకటించకుండా కేంద్రం విశాఖకు తీవ్ర అన్యాయం చేస్తుందన్నారు. అభివృద్ధి చేసినటువంటి విశాఖపట్నం అంటే నాకున్న ఎనలేని ప్రేమతో విశాఖపట్నం అభివృద్ధి కోసం కొన్ని సూచనలు చేయడం జరిగింది. దాంట్లో వివిధ రకాల సూచనలు ప్రజలకు పంపించడం జరిగింది. ఈ క్రమంలో నేను విశాఖపట్నంలో దరిదాపుగా వివిధ రకాలైన కార్యక్రమాలు చేపట్టాను. ఒకటి రైల్వే జోన్ సాధన సమితి అని, ఆ రోజు భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా పనిచేసే కమ్యూనిస్టులతో కూడా కలిసి విశాఖ రైల్వే జోన్ సాధన సమితికి మెంబర్గా ఉన్నాను. అలాగే విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల ఒక సంస్థను స్థాపించి వివిశ్రీ స్థాపకుడిగా ఉండి కొన్ని మంచి కార్యక్రమాలు చేపట్టాను. అదేవిధంగా విశాఖపట్నంలో ఎయిర్ ట్రావెల్స్ గురించి నేను చేసిన కృషి, దీనికి విశాఖపట్నానికి ఇంటర్నేషనల్ రావడంలో నా పాత్ర కొంత ఉందనే విషయాన్ని మీరందరి యొక్క సహాయంతో నేను చెప్తున్నా. కారణం ఏంటంటే అక్కడ దీని గురించి అందరూ కూడా నా గురించి అప్పుడు ఇచ్చినటువంటి అభివృద్ధి వల్ల విశాఖపట్నం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్గా రావడం జరిగింది. ఇప్పుడు రాష్ట్రంలో విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్ ఎయిర్ ట్రావెల్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉన్నాను. అదేవిధంగా బిల్డర్ అసోసియేషన్లో సాధారణ సభ్యుడిగా, ప్యాట్రన్ మెంబర్గా నా జీవితాన్ని స్టార్ట్ చేసి ఒక శాఖకు అధ్యక్షుడిగా ఉంటూ ఆ తర్వాత రాష్ట్ర అధ్యక్షుడయ్యి ఆ తర్వాత నేషనల్ వైస్ ప్రెసిడెంట్గా దరిదాపుగా 25 సంవత్సరాలుగా బిల్డర్ అసోసియేషన్లో పనిచేస్తా. కన్స్ట్రక్షన్ కాంట్రాక్టర్స్లో బిల్డర్ అసోసియేషన్లో పనిచేస్తున్నాను. వీటన్నిటికంటే ముఖ్యం నా జీవితంలో కనవేసుకున్నటువంటి విధానం చాలా ఇంపార్టెంట్ ఇష్యూ, మీ అందరి ముందు దృష్టిలో ఉంచాల్సిన అవసరం ఉంది. నేను ఒక స్వయం సేవకుడిగా సంఘ భావాలతో ముందుకు వెళ్తూ ఈ దేశంలో నా తల్లి తర్వాత, నా జన్మభూమి తర్వాత ఈ దేశమే నాకు మరో తల్లి, నా తల్లి తర్వాత మళ్ళీ తల్లి అంటూ ఉంటే ఈ దేశమే తల్లి అని ప్రతిరోజు ప్రార్థిస్తున్నటువంటి స్వయం సేవకుడిలో నేను ఒకడిని. ఆ క్రమంలో గత 23 సంవత్సరాలుగా భారతీయ జనతా పార్టీలో పనిచేసి వివిధ హోదాల్లో పనిచేశాను. భారతీయ జనతా పార్టీలో పనిచేసిన క్రమంలో రాష్ట్ర ఫైనాన్స్ కమిటీ కన్వీనర్గా, అదేవిధంగా ఇప్పుడు ప్రస్తుతం అధికార ప్రతినిధిగా ఉన్నాను. ఈ క్రమంలో కొన్ని సంఘటనలు నా హృదయాన్ని కలిచివేసినటువంటి సంఘటనలు ఉన్నాయి. కేంద్ర పార్టీ ఆ రోజున మీరు ఎవరితో పొత్తు పెట్టుకోమంటే వాళ్ళతో పొత్తు పెట్టుకున్నటువంటి సందర్భంలో, తల ఊపినటువంటి సందర్భంలో మేము కూడా మాకు మీరు ఇదిగో ఈయన మీ మిత్రుడు అని చెబితే చేసి వాళ్ళతో పాటు మిత్రుడిగా ముందుకెళ్ళాం. వెళ్ళిన సందర్భంలో ఆ క్రమంలో కొంతకాలం అయిన తర్వాత వారికి వారికి రాజకీయ వైరుధ్యాలు ఏమొచ్చినాయో మనకు తెలియదు, కానీ ఈ విశాఖపట్నం పట్ల, విశాఖపట్నం అభివృద్ధి పట్ల నిరంతరం కాంక్షించే ఒక వ్యక్తిగా నా హృదయాన్ని కలిసివేసిన సంఘటన రైల్వే జోన్ విశాఖపట్నం రాకపోవడం నా హృదయాన్ని కలిసివేసింది. శివశంకర్ లాంటి వ్యక్తులు చాలామంది విశాఖ రైల్వే జోన్ గురించి సాధన సమితిలో పనిచేస్తుంటే వాళ్ళతో పాటు నేను కూడా పనిచేసి దరిదాపుగా వాళ్ళందరినీ ప్రత్యేకంగా రైల్వే జోన్ కోసం ఢిల్లీ పోయి ఆ రోజున కాంగ్రెస్ గవర్నమెంట్లో కూడా నా యొక్క వాయిస్ను వినిపించడం జరిగింది. కానీ ఎప్పుడైతే విశాఖపట్నానికి సంబంధించిన విషయాల్లో ఆలస్యం జరిగిందో నా హృదయం ఇబ్బంది పడ్డా కూడా ఏమీ మాట్లాడినటువంటి పరిస్థితి. కారణం ఏంటంటే ఒక పార్టీలో ఉంటూ ఇంకో పార్టీ గురించి మాట్లాడటం చాలా తప్పు. ఇది ఎంత దుర్మార్గమైన విషయమో మాట్లాడటానికి అవసరం లేనంత బాధాకరమైనటువంటి విషయం. ఆ క్రమంలో ఎట్టి పరిస్థితుల్లో మేమందరం కూడా నిస్రాణువులాగా ఉన్నాం తప్పితే ఏం మాట్లాడలేనటువంటి పరిస్థితి. అదేవిధంగా విశాఖకి కాదు ఆంధ్రప్రదేశ్కి ఇచ్చినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, కానీ ఒక్క విషయాన్ని ధైర్యంగా చెప్పగలను, ఇవాళ దేశాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్తున్న క్రమంలో ఆంధ్రప్రదేశ్ మీద మాత్రం కొంత చిన్న వివక్షత కల్పిస్తున్నారు. నో డౌట్, ఇప్పటికి కూడా ఎప్పటికీ కూడా నేను స్వయం సేవకుండే, నా జీవితం ఉన్నంత వరకు నేను స్వయం సేవకుండే. ఎట్టి పరిస్థితుల్లో దాంట్లో ఎటువంటి ఇది లేదు.
నేను ఉన్నటువంటి నేను పుట్టినటువంటి పార్టీని నేను ఎప్పుడు విస్మరించను. కానీ ఏంటంటే జరుగుతున్న అన్యాయం పట్ల గొంతు విప్పి మాట్లాడాల్సిన అవసరం ఏర్పడింది.